వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం టుడే 11th ఆగస్ట్ జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్గా 2017 ఆల్ ఇండియా ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ను గెలుచుకున్న జట్టు ఏది? ఆల్ ఇండియా ఎంసీసీ మురుగప్పన్ గోల్డ్ కప్ని ఓఎన్జీసీ గెలుచుకోవడం జరిగింది. 2017 ఇండియా ఏసియన్ యూత్ సదస్సును ఏసీటీలో నిర్వహించనున్నారు భోపాల్లో. 2017 ఇండియా ఏసియన్ యూత్ సదస్సు భోపాల్. వరల్డ్ U20 పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న రింకు హుడా ఏ ఆటకు చెందిన ప్లేయర్? రింకు హుడా జావెలిన్ త్రో. లండన్లో జరుగుతున్నటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అత్యధికంగా 14 పతకాలు సాధించిన అమెరికా ట్రాక్ ప్లేయర్ ఎవరు? అలిసన్ ఫెలిక్స్ 14 పతకాలు. 2017 యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలుచుకున్న టీం ఏది? రియల్ మాడ్రిడ్. 2017 యుఈఎఫ్ఏ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలుచుకున్న టీం రియల్ మాడ్రిడ్. ఇస్రో నాసాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సార్ శాటిలైట్ పేరేంటి? ఇస్రో నాసా రెండు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నటువంటి సార్ ఎస్ఈఆర్ సార్ శాటిలైట్ పేరు నిస్సార్ ఎన్ఐఎస్ఏఆర్ నిస్సార్. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మేడమ్ టుసార్స్లో ఏ బాలీవుడ్ అందాల అనేటి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు? మధుబాల. ఎందుకంటే ఈ మధ్యలో ఇది ఇంపార్టెంట్, మేడమ్ టుసాడ్ రీసెంట్గా ఇంకో ప్రముఖురాలు కూడా పెట్టడం జరిగింది. సో మధుబాల. అదేవిధంగా మన బాహుబలి ప్రభాస్ విగ్రహాన్ని కూడా మేడమ్ టుసాడ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది అందుకని కన్ఫ్యూజ్ కాకుండా ఎవరిది పెడుతున్నారు. రీసెంట్గా ఇంకా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు, ఇంకా చేయలేదు మధుబాలది. చనిపోయిన సైనికుల భార్యలకు 100% పింఛన్ సౌకర్యం కల్పించాలని సిఫారసు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ఏది? చనిపోయిన భారతీయ సైనికులకు వారి భార్యలకు 100% పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని బీసీ కండూర్ ప్యానెల్ పార్లమెంటరీ ప్యానెల్ బీసీ కండూరి ప్యానెల్. ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణ సామర్థ్యం పెంచడంతో పాటు టెక్నాలజీ వినియోగం అవగాహన కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న శిక్షణ కార్యక్రమం పేరేంటి? అధికారుల విధి నిర్వహణ సామర్థ్యం మరియు టెక్నాలజీని ఏ విధంగా అందిపుచ్చుకోవాలో దాని గురించి చెప్తున్న కార్యక్రమం పేరు ఈలర్నింగ్. బాలకార్మికులు అనాథ బాలలను ఆదుకునేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలు ఏవి? ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్. బాలకార్మికులకు మరియు అనాథ పిల్లల కోసం అమలులో ఉన్న కార్యక్రమాలు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్. నేషనల్ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల ప్రారంభించిన ఆండ్రాయిడ్ సిల్క్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సహకారం అందిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్. దీనికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల ప్రారంభించినటువంటి ఆండ్రాయిడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సహకారం అందిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్. నమామి గంగా జాగృతి యాత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది? నమామి గంగా జాగృతి ఉత్తరప్రదేశ్. ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2017 సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ 2017 బెంగళూరులో జరుగుతుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలను హోమ్ డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన వెబ్ పోర్టల్ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? ఎన్సీఆర్టీ పుస్తకాలను హోమ్ డెలివరీ చేయడానికి ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. దానిని మానవ వనరుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఉపేంద్ర కుష్వాహా ప్రారంభించడం జరిగింది. 2017 స్వచ్ఛ సంరక్షణ్ గ్రామీణ కార్యక్రమానికి ప్రారంభించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. నెక్స్ట్, 2017 జూన్ 24 నేతన్నలకు చేయూత పథకాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు? నేతన్నకు చేయూత పథకం భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో
మొదటి, ఈ ఆఫీస్ రెవెన్యూ డివిజన్గా గుర్తింపు పొందినది ఏది? మొదటి, ఈ ఆఫీస్ ములుగు సబ్ కలెక్టరేట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి ములుగు సబ్ కలెక్టరేట్ మొదటి ఈ ఆఫీస్ రెవెన్యూ డివిజన్గా గుర్తింపు పొందింది. దేశంలోనే మొదటగా మహిళా ఖైదీలచే నిర్వహించబడే పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైంది? ఇది గుర్తుంచుకోవచ్చు, అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలే నిర్వహించే పెట్రోల్ బంక్ హైదరాబాద్ చెంచల్గూడ జైలు ప్రాంగణంలో ప్రారంభమైంది. నెక్స్ట్, నవంబర్ 2017లో జరిగే భారత్ అమెరికా ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవుతున్న అమెరికా ప్రెసిడెంట్ అడ్వైజరీ ఎవరు? ఇవాంకా ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె అయినటువంటి ఇవాంకా ట్రంప్ నవంబర్ 2017లో జరిగే భారత్ అమెరికా ఆధ్వర్యంలో ప్రపంచ శిఖరాగ్ర పారిశ్రామికవేత్తల సదస్సుకి హాజరవుతున్నారు. 2017 జూలై 12న మూడో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? కరీంనగర్ జిల్లా లోయర్ మ్యానర్ డ్యామ్ దగ్గర. హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సాయంతో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ది స్మార్ట్ సిటీస్, ది స్మార్ట్ స్ట్రీట్ ల్యాబ్స్, స్మార్ట్ స్ట్రీట్స్ ల్యాబ్. రోడ్డుపై టెక్నాలజీ సాయంతో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ది స్మార్ట్ స్ట్రీట్స్ ల్యాబ్. నెక్స్ట్, హైదరాబాద్లో ఉండి డ్రగ్స్ సరఫరాకే పాల్పడుతున్నటువంటి విదేశీయులను గుర్తించేందుకు పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ ఫారినర్. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులోకి ఏటా ఎన్ని టీఎంసీల నీళ్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది? 90 టీఎంసీల నీళ్లు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి MMTS రైలు సౌకర్యం కల్పించాలని సర్కారు ప్రయత్నిస్తుంది? యాదగిరి గుట్టకు ప్రత్యేక MMTS రైలు సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.